గతంలో మనం చూసాం మాచర్లకి మాజీ శాసన సభ్యుడు బోండా ఉమ్మా గారు శాసన మండలి సభ్యుడు బుద్ధ వెంకన్న గారు ఆనాడు మాచర్లకి వెళ్తే ఏ విధంగా వాళ్ళపైన దాడి చేశారో మనందరం చూసాం అదే విధంగా 2020 మార్చి నాటికి లోకల్ బాడీ ఎన్నికలు జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని అసలు నామినేషన్ పత్రాలు ఫైల్ చేయనికుండా అడ్డగోలుగా చింపేసి కొన్ని జిల్లాల్లో అయితే 60 70 80% పదవులు యునానిమస్ చేసుకునే ఇది కూడా మనందరం చూసాం ఇంకో పక్కన మనం చూస్తే మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి విషయం కూడా మనందరం చూస్తున్నాం నిమ్మాడలో వైకాపా నాయకులు కత్తులు కటార్లు పట్టుకొచ్చి మా అచ్చెన్నపైన దాడి చేస్తే తిరిగి కావాలని ఆయనపైన ఈ రోజు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఆయన రిమాండ్ పంపించే పరిస్థితి వచ్చింది అదే విధంగా మా అధికార ప్రతినిధి పట్టాభి ఈ ప్రభుత్వాన్ని కడిగేస్తుంటే ఈ రోజు విజయవాడలో దారుణంగా ఒక ఫ్యాక్షన్ సినిమాలో దాడి జరిగిన విధంగా ఈ రోజు ఆయనపైన కూడా దాడి చేస్తం జరుగుతుంది 151 మంది ఎమ్మెల్యేలు మాకు ఉన్నారు మేము గెలిచామని చెప్పిన వ్యక్తులకి తెలుగుదేశం పార్టీ జెండా చూసి ఎందుకు ఉచ్చబడుతున్నానని అడుగుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే నిలబడండి ఎన్నికల్లో ప్రజలు నిర్ణయిస్తారు కానీ ఈ రోజు అన్ని వ్యవస్థలను మీరు వాడుకొని అడ్డగోలుగా యునానిమస్ చేసేదానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది ఈ రోజు ఇక్కడ చూస్తే ఇక్కడ ఏం జరిగింది శ్రీనివాస్ రెడ్డి గారు విరోచితంగా వైకాపాని ఎదుర్కొంటున్నారు ఇక్కడ ఎవరు నామినేషన్ వేసేదానికి సిద్ధంగా లేని సమయంలో ఆయన వచ్చి ఆయన భార్య పుష్పావతి గారిని ఇక్కడ అభ్యర్థిగా పెడతం జరిగింది తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అందంగా నిలబడింది ఒక తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అందంగా నిలబడారని మొదటి రోజుతే ముత్తు ముందిచ్చి కట్టేసి బెదిరించడానికి ప్రయత్నించారు ఆయన బయటికి వచ్చిన తర్వాత కూడా కంప్లైంట్ ఇచ్చారు ప్రధానంగా చూస్తే సాంబార్ రాజు గారి పైన మందిపాటి నాని గారి పైన కృష్ణం రాజు గారి పైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కానీ ఎందుకో సిఐ గారు ఇప్పటివరకు వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదు ఎందుకు వాళ్ళని విచారణకు పిలవలేదు నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని కంప్లైంట్ వాళ్ళపైన ఇస్తారు కానీ పట్టుకెళ్లేదేమో మా శ్రీనివాస్ రెడ్డి పట్టుకెళ్తాడు ఎందుకు సిఐ గారు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా 2 గంటలు తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిని విచారణకు తీసుకెళ్లన్న ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా ఇదే రాజారెడ్డి రాజ్యాంగం అంటారు మనం చూసాం పుష్పావతి గారు గానిండి శ్రీనివాస్ గారు గానిండి విరోచితంగా పోరాడుతున్నారు మన ప్రెస్ లో కూడా గట్టిగా నిలదీశారు ఈ ప్రభుత్వాన్ని వీళ్ళ ముగ్గురు పేర్లు కూడా చెప్పారు అయినా కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేదు కరెక్ట్ గా సిఏ గారు పొద్దున్న తీసుకెళ్తారు సాయంత్రానికి శవం దొరుకుతుంది ఇది ఆత్మహత్య కాదండి ఇది ప్రభుత్వ హత్య కావాలని హత్య చేసి వీళ్ళ ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది మేము ఈ కుటుంబానికి అండగా నిలబడతాం శ్రీనివాస్ రెడ్డి గారికి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము తెలుగుదేశం పార్టీ తరపున పోరాడతాం ఈ రోజు రాజారెడ్డి రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరగదు మనం చూసాం చీరాల్లో ఒక కుర్రోడు కిరణ్ అన్న కుర్రోడు మాస్క్ వేసుకోలేదని అతి దారుణంగా పోలీసులే కొట్టి చంపేశారు దానిపైన హోం మంత్రి గారు అందరూ వెళ్ళి హామీలు ఇచ్చారు ఇప్పటికీ ఆయనకి ఎలాంటి న్యాయం జరగలే విశాఖపట్నంలో డాక్టర్ గారిని చూసాం ఆయన కూడా అడిగారు మాకు మాస్కులు ఇవ్వండి అంటే ఆయన ఒక పిచ్చాయిని చేశారు చిత్తూరు జిల్లాలో ఏకంగా అనితరాణి గారు ఆమె కూడా డాక్టర్ గారు అనితరాణి గారు కూడా పోరాడారు ఇక్కడ అవినీతి జరుగుతుందని పోరాడితే ఆమె పైన కూడా ఏకంగా దాడి చేశారు అంతేకాకుండా ఆమె బట్టలు మార్చుకునే సమయంలో పైనుంచి అద్దం నుంచి
ఫోన్ ద్వారా వీడియోలు తీస్తారు ఎక్కడ పోతుంది ఈ ప్రభుత్వం వాళ్ళకి ఎప్పుడు న్యాయం జరిగిందా అంటే అనిత రాణి గారికి న్యాయం జరగదు డాక్టర్ సుధాకర్ గారికి న్యాయం జరగదు కిరణ్ గారికి న్యాయం జరగదు ఇంకో పక్కన చిత్తూరు జిల్లాలో మద్యం మాఫియా పైన ఒక కురోడు ప్రతాప్ నిలదీస్తే ఈ ప్రభుత్వాన్ని కరెక్ట్ గా సాయంత్రానికి ఆయన్ని కూడా చంపేసే పరిస్థితి గిద్దలూరు చూసాం ఒకడు ఎమ్మెల్యే గారిని నిలదీశాడు సాయంత్రానికి అతను కూడా చనిపోయాడు ఎక్కడ పోతుంది ప్రభుత్వం మాట్లాడే హక్కు మాకు లేదా ప్రజలకు లేదా మాట్లాడే స్వేచ్ఛ ఒక పక్కన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మీరు చంపుతారు తెలుగుదేశం పార్టీ నాయకులపైన దొంగ కేసు పెట్టి జైల్లో పెడతారు ఇంకో పక్కన ఈ రాజారెడ్డి రాజ్యాంగం వాడి అడ్డగోలుగా ఈ రోజు ప్రజల మీద పడే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది అందుకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒకటి ఆలోచించమంటున్నా ఈ పోరాటం తెలుగుదేశం పార్టీ వర్సెస్ వైకాప కాదండి ఈ పోరాటం అంబేద్కర్ గారి రాజ్యాంగం వర్సెస్ రాజారెడ్డి రాజ్యాంగం మీ పైన బాధ్యత ఉంది ఈ రాజారెడ్డి రాజ్యాంగాన్ని తిరస్కరించే బాధ్యత ఆంధ్ర ప్రజలపైన ఉంది ఈ ముఖ్యమంత్రికి ఈ జగన్ రెడ్డికి ఈ మంత్రివర్గానికి తగిన బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రజలపైన ఉంది ఈ రోజు పుష్పావతి గారు కూడా చెప్పారు ఎమ్మెల్యే గారిని చాలాసార్లు కలిసాం కానీ ఆయన పట్టించుకోలేదు నాకు ఏనాడు న్యాయం చేయలేదని అంటే ఎంత అన్యాయం చూడండి ఎంత ఇబ్బంది పెడుతున్నారు చూడండి ఇక ఎన్ని ప్రాణాలు మీరు తీసుకుంటారని అడుగుతున్నాయి జగన్ రెడ్డిని ఇంకా ఎన్ని పసుపు బొట్టలు మీరు తెంపుతారని జగన్ రెడ్డిని నేను అడుగుతున్నా ఈ పాపవంతా మళ్ళీ మీకే తగులుతుంది జగన్ రెడ్డి దయచేసి గుర్తుపెట్టుకో మీ నాన్న ఎటు చనిపోయాడో ఒకసారి గుర్తుపెట్టుకో నీకు అదే పాపం తగులుతుంది అంతేగాని ఏదో బెదిరిస్తే ప్రజలు పారిపోతారు కేసులు పెడితే తెలుగుదేశం పార్టీ పోరాడదు అనుకుంటే మటుకు చాలా పొరపాటు పడుతున్నావు నువ్వు మేము ప్రజలకు అండగా నిలబడతాం మేం పోరాడతాం మా కార్యకర్తల్ని మేము ఆదుకుంటామని జగన్ రెడ్డి గారికి నేను హెచ్చరిక జారీ చేస్తూ ఇప్పుడు మీడియా మిత్రులకైన ప్రశ్న ఉంటే దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా అమ్మా సందేహం ఎందుకు ఇప్పుడు డీజీపీ గారే వైకాపా కండువా కప్పుకున్నాడు ఆయన వైకాపా కండువా కప్పుకున్నాడు ఆయన కళ్ళు కంపట్ల రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి కళ్ళు కంపట్ల డీజీపీ గారి క్యాంప్ ఆఫీస్ నుంచి కరెక్ట్గా మా అంటే 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది పట్టాపి గారి ఇల్లు అక్కడ దాడి జరిగింది ఉండవల్లో మనం ఒక ప్యాస్చర్ని కొట్టారు వైకాపా కార్యకర్తలు ఆయనకేం కంపట్లయ్యి ఎందుకంటే ఆ కండువా కప్పేసుకున్నాడు ఆయన ఇక్కడ కాదు ఇటు కప్పుకున్నాడు ఇట్లున్నాడు ఆయన జగర్లు ఎందుకు వాళ్ళపైన ఇప్పుడు యాక్షన్ తీసుకోలేదు ఆ రోజు మీరు యాక్షన్ తీసుకుంటే ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు బతికే పరిస్థితి మీ చేతకంతనం వల్లనే కావాలని మీరు డీజీ గారు డైరెక్షన్ ఇస్తే కొంతమంది పోలీసు ఇట్లా నాటకం ఆడుతున్నారు ఇంకెంతమంది ప్రాణాలు తీస్తారు మీరు ఇప్పుడన్నా దయచేసి మారండి ఇలాంటి పని చేయదని వాళ్ళు నేను కోరుతున్నాను